ఈరోజు అలాగే ఈ రైతు సమస్యల మీద చక్కగా వివరించిన వెల్ల గ్రామానికి చెందిన సూర్యారావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే రైతుగా అలాగే 11 సంవత్సరాలు నాతో పాటు సొసైటీ అధ్యక్షులుగా పనిచేసి ఇప్పుడు మళ్ళీ మన పార్టీ తరపు పెద్దాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తుమ్మల రామస్వామి గారు మాట్లాడతారు. ఒకసారి వారు ఈ కోఆపరేటివ్ సొసైటీలు వారి గురించి మాట్లాడతారని చెప్పి తెలియజేసుకుంటాం. ఈనాటి రైతు సౌభాగ్య దీక్షకి రైతులకు మద్దతుగా నిలిచినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మొట్టమొదటిగా నా యొక్క పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, పెద్దలు నాగేంద్రబాబు గారికి, మనోహర్ గారికి, ఈ వేదిక నిర్వహించినటువంటి ఇతర పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ రైతు సౌభాగ్య దీక్షకు మద్దతు తెలపడానికి వచ్చినటువంటి రైతులందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి సోదరుడు నా ముందు మాట్లాడినటువంటి రైతు సోదరులు, సహకార సంఘాలు, ఈ యొక్క ప్రభుత్వం అన్యాయంగా మరి ఇప్పుడులో ఎలక్షన్లు పెడితే నెగ్గలేమో, మరి ప్రభుత్వ విధానాలు ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయి, మరి ఇప్పట్లో ఎలక్షన్ మనం వెళ్ళలేమనేటువంటి ఉద్దేశంతో మరి దొడ్డిదారిన వారి యొక్క కార్యకర్తలకు పదవులు కట్టబెట్టి సహకార సంఘాల నుంచి అన్ని జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని పదవులు కూడా దొడ్డిదారిని నియమించుకుని ఈ రోజు పరిపాలన సాగిస్తూ ఉన్నాయి సహకార సంఘాలని. మరి సహకార సంఘాలు, ప్రాథమిక సహకార సంఘాలు మరి రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేటువంటి సహకార సంఘాలు, ఆర్థిక వ్యవస్థతో కూడినటువంటి సహకార సంఘాలు. మరి గతంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆర్థికంగా ఎటువంటి లొసుగులు లేకుండా రైతు పక్షపాతిగా ఉండేటువంటి రైతు నాయకుల్ని ఈ సహకార సంఘ అధ్యక్షులుగా ఎన్నుకోవటం జరిగేది. కేవలం రైతులు ఉండేటువంటి సంఘాలే ఈ సహకార సంఘాలు. కానీ రానురాను రూపాంతరం చెందుతూ మరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వారు యొక్క కార్యకర్తలు గెలుపు కోసం, వారి యొక్క నాయకులు గెలుపు కోసం మరి నిజంగా గతంలో ఉన్నటువంటి సహకార సంఘాల్లో ఎవరైతే నిజమైన రైతులు ఉన్నారో, ఎవరైతే సహకార సంఘాల్లో అప్పులు తీసుకుని ఉన్నారో, ఎవరైతే భూ యజమానులు ఉన్నారో వారి సహకార సంఘంలో సభ్యులుగా ఉండేవారు. కానీ కేవలం రాజకీయ దురుద్దేశంతో మరి 10 రూపాయల సభ్యత్వం కూడా చేసుకుని సాధారణ వ్యక్తులను కూడా సహకార సంఘాల్లో జాయిన్ చేసి, కేవలం వారిగా సహకార సంఘంలో జాయిన్ చేసిన సాధారణ వ్యక్తులకి అప్పులు ఇస్తారంటే వారికి అప్పులు ఎవరు, కేవలం గిరిగజ్జేయంగా పెట్టుకుని వారిని జాయిన్ చేసుకుని ఇష్టారీతిని ఆ సహకార సంఘాలని గెలుచుకోవటం జరిగేది. అది కొంతవరకు ఎలక్షన్లను జరిగి సరి అయినటువంటి నాయకుల సహకార సంఘాల్లో రావడం జరిగేది. మరి ఇప్పుడైతే మరి దారుణంగా ఎలక్షన్లకు వెళ్లకుండా నియమించుకున్నటువంటి సంగతి తెలుసు. మరీ ముఖ్యంగా ఈ కోఆపరేటివ్ వ్యవస్థని బలపరచాలంటే మరి మొన్నటి వరకు కూడా షార్ట్ టర్మ్ లోన్స్ అని 0 వడ్డీకే 1 లక్ష రూపాయల వరకు కూడా 0 వడ్డీ మీద రైతులకు అందించడం జరిగేది. మరి ఇప్పుడున్న ప్రభుత్వం మరి నేనున్నాను నేను వస్తున్నాను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రైతుల వద్ద నుంచి 7% కంటించమని ఆదేశాలు పంపుతా ఉన్నారు. అంటే 1 లక్ష రూపాయలకి 7000 వడ్డీ కడితే 1,07,000 కట్టాలి, కడితే ఆ 7000 మళ్ళీ తిరిగి జమ చేస్తా ఉంటున్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ చూస్తే మళ్ళీ తిరిగి జమ చేసేటువంటి పరిస్థితులు కనపట్లేదు. వెంటనే మళ్ళీ ఉత్తర్వులు ఇవ్వండి, 0%కే అప్పులు అమలు చేయాలని మీ వేదిక ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే భూ యజమానులకి
అప్పులు ఇస్తే ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారికి ఆ సర్వే నెంబర్ మీద కౌలు రైతులకి అప్పులు ఇవ్వటం జరగలేదు. భూ యజమానులు వారి యొక్క భూమిని తనఖాగా పెట్టుకుని రిజిస్ట్రేషన్ అక్కడ బాండ్ రిజిస్ట్రేషన్ చేసుకుని భూ యజమానులకు అప్పిస్తారు. కౌలు రైతులకి పంట రుణాలుగా పంట మీద అప్పు ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఈ కౌలు రైతుల్ని ఆదుకోవాలంటే పంట రుణాలు ఖచ్చితంగా సకల సంఘాల ద్వారా కూడా ఎల్ఈసి కార్డుల కింద, గతంలో చెప్పినట్టు ఎల్ఈసి కౌలుదారి రైతు కార్డు ఉన్న వారి అందరికీ కూడా 10,000 ఇస్తే సరిపోవటం లేదు, రుణాలు పెంచి ఇవ్వాలి, వితౌట్ ఇంట్రెస్ట్ ఇస్తేనే ఈ వ్యవసాయదారులు, ఈ కౌలు రైతులు నిలబడి వ్యవసాయ రంగం స్థిరత్వ పడుతుందని ఈ సందర్భంగా ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం. అలాగే చెప్తా ఉన్నారు ఈ సహకార సంఘాలు ఇప్పుడు ఖచ్చితంగా ఎలక్షన్లు పెడితే, నేను ఇందాక లీలాకృష్ణ గారు చెప్తా ఉన్నారు, నేను 11 సంవత్సరాలు కాదు 95లో నేను అధ్యక్షుడిగా ఎన్నికవి మొన్న వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని దింపివేయటం జరిగింది. మరి ప్రతి సహకార సంఘంలో చూస్తూ ఉంటే సహకార సంఘం రైతులకు ఇచ్చేటువంటి అప్పులు అన్ని అవకతవకలుగా జరుగుతూ ఉన్నాయి. ప్రతి సహకార సంఘానికి కూడా స్థిరమైనటువంటి షేర్ క్యాపిటల్ అనేటువంటి ఒక విధానం ఉంది. రైతుకు 100,000 రూపాయలు అప్పిస్తే 10,000 రూపాయలు సహకార సంఘంలో వారి వద్ద ఉండిపోతా ఉంది. ఆ 10,000కి వితౌట్ ఇంట్రెస్ట్, వారికి ఇంట్రెస్ట్ రాదు. షేర్ క్యాపిటల్ విధానం వెంటనే రద్దు చేయండి. మరి సహకార సంఘాలు నిలబడాలంటే వారికి రిజర్వ్ ఫండ్ ఇస్తే, రిజర్వ్ ఫండ్ ప్రభుత్వం కేటాయించినట్లయితే సహకార సంఘాలు నిలదొక్కునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రాజకీయ కూడా సహకార సంఘాల మీద కొద్దిగా ఒత్తిడి చేయడం వల్ల కూడా సహకార సంఘాలు వెనకబడిపోతున్నాయి. రాజకీయ ఒత్తిళ్లు కూడా సహకార సంఘాల మీద తగ్గాలి. కౌలు రైతులందరికీ ఇవ్వాలి. అలాగే ఎవరైతే కౌలు రైతులు వీరందరూ ఉన్నారో, మరి ఇందాక గోపాలకృష్ణ గారు చెప్పినట్టు ఎఫ్పిఓస్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అవి కూడా ప్రభుత్వాలు పెడతాయి కానీ కంపెనీ యాక్ట్ వల్ల ఎఫ్పిఓస్ చేసుకోవడం వల్ల చాలా భారం పడి ఖర్చు అవుతా ఉంది. మ్యాక్స్ సొసైటీ ద్వారా చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా నా వెనకాల చాలా మంది మాట్లాడవలసి ఉంది, నేను ఇంకా పెద్దలు మాట్లాడాలి. ఈ అవకాశం ఇచ్చినటువంటి పంత నానాజీ గారి తదితరులు పెద్దలకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తాను. అలాగే ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా సోదరుడు, ఈ రైతు నాయకుడు, ఈ జమీల్ గారిని నా పేరు ముత్యాల జమీలు, మాది అంబాజీపేట ఈచుకోట జిల్లా. నా కులం రైతు కులం. మరి ఈరోజు మన పవన కళ్యాణ్ గారు రైతుల కోసం దీక్ష చేస్తున్నారు. ఇంతవరకు చాలామంది నాయకులు వచ్చారు, ఎవరూ కూడా రైతుల గురించి దీక్ష కాదే కానే కాదు, రైతుల గురించి మాట్లాడిన సందర్భాలు కూడా నేను ఎప్పుడు చూడలేదు. నేను వ్యవసాయ రంగంలో గత 20 సంవత్సరాల నుంచి నేను ఒక రైతు నాయకుడిగా భారతీయ కిసాన్ సంఘ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా నేను ఉంటున్నాను. మరి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా రైతే రాజు, రైతే వెన్నుముక దేశానికి అని చెప్పే నాయకులందరూ కూడా దేశానికి పెడుతున్నారు పెద్దది, ఇటు రైతు సంఘాలకి రైతులకి కూడా పెడతారు. మరి ఇటువంటి నాయకులను మనం ఎన్నుకుంటున్నామంటే ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి మన నాయకులు కళ్యాణ్ గారు రైతు కోసం మరి దీక్ష చేశారు,
దీక్ష మొదలెట్టారు. నేను కోరుకునేది ఆయన నొక్కనే ఓకే. ఇక్కడికి వచ్చిన జన సైనికులందరూ కూడా రైతు సైనికులుగా మారి రైతుల కోసం ఎప్పుడైనా పిలిపిస్తే మీరందరూ వచ్చి రైతు సమస్యలు పడవలసిన అవసరం ఉందని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మరి చాలా మంది చెప్తుంటారు జై జవాన్ జై కిసాన్, రైతు చేసేది ఒకటే. రైతు ఎప్పుడు పండించడం అనేది తెలుసు, రైతు పంట మీద ఏం వస్తుంది మనం ఏమి ఇస్తున్నాం అనేది రైతు పట్టించడం ఇప్పుడు కూడా. ఆ విధంగానే ఈరోజు గత పదిహేను సంవత్సరాల నుంచి 3,20,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే కారణం ఈ ప్రభుత్వం చేసే అసందర్భ ప్రకటనలు, అలాగే వ్యవసాయ రంగాన్ని కుంటుపడేలాగా చేస్తున్నారు. నేను పంట మన నాయకులు కొంతమంది చెప్పారు బీకేఎస్ 2011 సంవత్సరంలో క్రాప్ హాలిడే ఎందుకు చేశామంటే పంట పండిస్తున్నాం ధర లేదు, పంట పండిస్తున్నాం ధర లేదు, ధర లేని పంటలు మనం ఎందుకు పండించాలి, ఈ పంట మానేద్దామని చెప్పేసి ఆ రోజు కొమ్మరిగిరి పట్టణం అనే గ్రామంలో ఒక రైతు, ఒక కేవలం ఒక చేసే రైతు, నేను మేడు చేస్తున్నాను నాకు ఈ పంట పండించని సంవత్సరం అన్నప్పుడు ప్రతి రైతుల్లో కూడా కదలికి వచ్చి క్రాప్ హాలిడేని ఆ రోజు ప్రకటించడం జరిగింది. లక్షకాలు మనం క్రాప్ హాలిడే చేసాం. మరి ఆ రోజు చాలా మంది నాయకులు వచ్చారు కోనసీమని, వచ్చి ఏం చెప్పారయ్యా అంటే మీకు ఎది చేస్తాం అది చేస్తాం మమ్మల్ని లెక్కించండి అన్నారు. బాబు గతంలో మిమ్మల్ని నమ్మాం మోసపోయాం మళ్ళీ నమ్మమంటారంటే ఈసారి నన్ను నమ్మని గర్వంగా చెప్పిన వ్యక్తి మరి పదవిలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడయ్యా అని అందరికీ తెలుసు. మరి ఆ విధంగా ఎప్పుడు కూడా ఇప్పుడు సొసైటీల మీద చెప్పారు, సొసైటీలో ఎటి లోన్ల మీద 6% రిబేట్ ఉండేది. టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా సరే అది చేసేసేవారు, ఇది కారణం తెలియదు. కానీ రైతుల్లో సంఘటన శక్తి లేదంటున్నారు, ఉన్నది ఎలా ఉంటుందండి అంటే రైతుల్లో సంఘటన శక్తి వస్తే కనుక ఒక సంవత్సరం పాటు మానేమన్నారు, అక్కర్లొద్దు సంవత్సరం మా అక్కర్లొద్దు, ఒక పంట రాష్ట్ర వ్యాప్తంగా మానేసిన రోజున రైతుల యొక్క పట్టుదల ఏంటనేది ఇక్కడ నాయకులకి అందరికీ తెలుస్తుంది. అలాగే అనుసంధానం గురించి చెప్పారు, అనుసంధానంలో చిన్న కీలకమైన అంశాలు ఉన్నాయి సార్ పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నాను. సరే సార్ ఓకే. మరి అదేంటంటే కూలీ, ఒక మంచిగా చేసే కూలీ ఉంటాడు, కొంచెం ఊపిరి లేక చేసే కూలీ ఉంటాడు, అందరికీ ఉపాధి కావాలి. కాబట్టి నేను అడ్వైజ్ ఇచ్చేది ఏంటంటే స్కిల్ లేబర్ నాన్ స్కిల్ లేబర్, స్కిల్ లేబర్ ఉన్న వ్యక్తి రైతులకు ఇస్తే రైతు సగం పెట్టుబడి పెట్టుకి మిగతాది గవర్నమెంట్ ద్వారా ఇస్తే అతనికి స్కిల్ అంటే 210 రూపాయలు ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ ఇస్తున్నారు, అలాగే ఇంకో 210 రూపాయలు యాడ్ చేసి మన రైతు ఇస్తే కనుక అది స్కిల్ లేబర్కి కంపల్సరీ ఉంటుంది. 360 రోజులు కూడా మనం రైతులకి ఈ కూలీలకి మన కూలీ వచ్చే అవకాశం ఉంది. అలాగే చాలా విషయాలు చర్చించడానికి వచ్చారు, చాలా మంది రైతులు ఉన్నారు. నేను మాట్లాడేది ఒకటే, అందరూ కూడా రైతులని నేను అనుకుంటున్నాను, రైతులని నాకు నమ్మకం కలిగేలాగా అందరూ ఒక్కసారి జన సైనికులకి ఒక విషయం చెప్తున్నాను, రైతుల ఐక్యత అంటాను వర్దిల్లాలని ఒక మాట అని చాలన్నాడు. రైతుల ఐక్యత దయచేసి నాయకులకు చెప్తున్నాను, నాయకులారా ఎప్పుడు గిట్టుబాటు ధర మద్దతు ధర మనకొద్దు. ఎందుకు కావాలండి గిట్టుబాటు ధర మద్దతు ధర? మనకే గిట్టుబాటు అవడం ఏంటి? మనకు కావాల్సిన లాభసాటి ధర. ఒక పిన్నిసులు తయారు చేసే వ్యక్తి ఆ పిన్నికి ఎంత అయిందో చూసి దాని మీద ట్యాక్స్ చేసుకుని దానికి ఎంత లాభం కలిపి ఒక రేట్ నిర్ణయించాలంటే ఆ రేట్ మనం నిర్ణయించుకోకూడదా? చెప్పండి అందరూ నిర్ణయించుకోవాలి. ఆ రోజు రావాలి. ఆ రోజు రావటానికి మన నాయకులు మన పవన్ కళ్యాణ్ గారు దీని మీద చర్య తీసుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అలాగే ఇంకొక నినాదం, మరి లాభసాటి ధర రావాలి. లాభసాటి ధర రావాలంటే మనందరం ఐక్యతతోటి మనం పోరాడాలి.
కాబట్టి మరొక ఒక అంశం ఉంది. మా కిసాన్ సంఘ నుంచి దేశ్ కి హమ్ భండార్ భరేంగే లేకిన్ కిమ్మత్ పూరి లేంగే. దేశ ధాన్యాగారాన్ని నింపేద్దాం కానీ లాభసాటి ధర గురించి పాడదాం. ఆ నిర్ణయాన్ని ప్రతి రైతు కూడా కట్టుబడి ఉండి మన రైతు సంఘాలుగా ఏర్పడి రైతుల్లో ఐక్యత పెంచి ఒక నిర్దిష్టమైన వ్యక్తిని మన పవన్ కళ్యాణ్ లాంటి గారి వారిని ఎన్నుకొని మన మన యొక్క ఏమైతే మనం కోరుకుంటున్నామో ఆ కోరికలన్నీ సభ ఈ రోజు రావాలని కోరుకుంటూ మరి ఇంకొకసారి రైతుల ఐక్యత ఎందుకు మీ చేత మీకు ఈ నినాదాన్ని ఇప్పించానంటే వచ్చారా జన సైనికులు అక్కడ కూర్చుంటే వచ్చారు జన సైనికులు అంటారు తప్ప రైతులని కోరు. ఈ నినాదానంతో అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా రైతులని చెప్పేసి ఎవరైతే చూస్తున్నారో మన దొంగలు ఆ దొంగలు ప్రపంచీలాగా ఒక్కొక్కసారి రైతుల ఐక్యత సాధిద్దాం లాభసాటి ధర సాధిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. తల మాట్లాడాలనుకున్నాను కానీ ఇంకా రైతులు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నిన్ను ఒక్క చిన్న రిక్వెస్ట్ సార్, మీ దగ్గరకు వచ్చి ఒక్క ఫోటో ఒక తీసుకుందాం చెప్తున్నా. థ్యాంక్ యూ సార్. తర్వాత తీసుకుందరు కానీ సార్, తర్వాత తీసుకుందరు కానీ రమ్మన్నారు. అలాగే సోదరులరా, మీ అందరికి మనవి చేసేది ఒకటి, ఈరోజు కస్టమ్ మిల్లింగ్ రైస్ అంటే ప్రభుత్వమే ధాన్యం కొని ఆ ధాన్యాన్ని రైస్ మిల్లో బియ్యంగా మార్చేదాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్ అని చెప్పి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది గత ప్రభుత్వం కూడా ఉంది. ఈ కస్టమ్ మిల్లింగ్ రైస్ విధానం ఏంటంటే ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆ ధాన్యాన్ని సంబంధిత ఆ ప్రాంతంలో దగ్గరగా ఉన్న ఆ గ్రామంలో కానీ ఆ గ్రామానికి దగ్గరలో ఏదైతే రైస్ మిల్లు ఉన్నాయో ఆ రైస్ మిల్లుకి ప్రభుత్వం అందజేస్తుంది. ఆ విధానంలో ఒక 100 కిలో బియ్యానికి, ఒక క్వింటా బియ్యానికి ధాన్యానికి 67 కిలోలు బియ్యం రూపంలో ప్రభుత్వానికి తిరిగి జమ చేయవలసి ఉంటుంది. ఆ ధాన్యములకి దాంట్లో వచ్చే తవుడు కానీ ఊక కానీ నూకలు కానీ ఇతరత్ర దానికి సంబంధించిన బై ప్రొడక్ట్స్ ఏమున్నాయో దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ ఏమున్నాయో ఆ రైస్ మిల్లర్కి ఇచ్చేస్తారు. ఆ రైస్ మిల్లర్ 67 కేజీలు బియ్యాన్ని ప్రభుత్వానికి అందజేయాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అయ్యా ఈ రాష్ట్రంలో కస్టమ్ మిల్లింగ్ చేస్తే గత ప్రభుత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ విధానాలు ఏంటంటే 25% బ్రోకెన్స్ ఎలా చేసేవారు సార్, 17% తేమ కూడా ఎలా చేసేవారు. అది కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు కూడా అదే నిబంధనలు దేశవ్యాప్తంగా కొనసాగిస్తూ ఉంది. ఎందుకంటే ఆ నిబంధనలు కొనసాగించడానికి కారణం ఏంటంటే ఎప్పుడన్నా ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన రైతుని ఆదుకోవాలన్నా ఏమైనా బియ్యంలో నూకైనా లేదా ఏదైనా డిస్కల్ అయినా ఏదైనా నాణ్యత లోపం వచ్చినా వాటిలన్నింటినీ ప్రభుత్వం కొనే విధంగా ఆ రోజు నిబంధనలు పెట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇది వరకు ఆ నిబంధనలే ఉన్నాయి కానీ సీఎంఆర్లోకి వచ్చేపాటికి ఈయన సొంత
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.